పదేళ్ల పాటు చేరికలతో కిక్కిరిసిపోయిన కార్ పార్టీ ఇప్పుడు ఫిరాయింపులతో కుదేలైపోతుంది. ఇప్పటికే ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకే రోజు పార్టీ ఫిరాయించారు. ఇంకొక వైపు బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసేసుకుంటాము అంటూ కాంగ్రెస్ నేతలు కవ్విస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కీలక నేతలు చేపట్టిన హస్తిన టూర్ ఆసక్తికరంగా మారింది. ఇంతకీ కేటీఆర్, హరీష్ రావు వారం రోజులు అక్కడ ఏం చేశారు? ఢిల్లీ పర్యటన తర్వాత కేసీఆర్తో ఏం చర్చిస్తున్నారు? ప్రస్తుతం ఇదే చర్చ కార్ పార్టీలో జోరుగా సాగుతోంది. అటు ఓటములు, ఇటు వలసలు, ఫలించని గులాబీ బాస్ వ్యూహాలు, కారు పార్టీకి వరుస స్పీడ్ బ్రేకర్లు, ఆపరేషన్ హస్తిన స్టార్ట్ చేసిన అధిష్టానం. పదేళ్ల అధికారం తర్వాత ప్రతిపక్షంలో కూర్చున్న బీఆర్ఎస్ కు వరుస షాక్లు వెంటాడుతున్నాయి. అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమితో కుదేలైన పార్టీని నేతల ఫిరాయింపులు మరింత సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. పార్టీ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారడంతో నేతలు ఒక్కొక్కరుగా కారు దిగి హస్తంగూటికి చేరుతున్నారు. ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీకి హ్యాండ్ ఇచ్చారు. మరికొంతమంది నేతలు లిస్టులో ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీని విలీనం చేసుకుంటామని సవాల్ చేస్తోంది కాంగ్రెస్. ఈ నేపథ్యంలో పార్టీ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ పర్యటన చేపట్టారు. లిక్కర్ స్కామ్ కేసులో జైల్లో ఉన్న కవిత బెయిల్ కోసమే కేటీఆర్, హరీష్ వారం పాటు ఢిల్లీలోనే ఉన్నారని చెబుతున్నాయి పార్టీ వర్గాలు. అయితే అసలు కారణం వేరే ఉందన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని కాపాడుకునేందుకు బీజేపీతో పొత్తు వైపుగా బీఆర్ఎస్ వెళ్తోందన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్, హరీష్ పర్యటన ఆసక్తికరంగా మారింది. అయితే వారం రోజుల పర్యటనలో ఈ ఇద్దరు నేతలు ఎవరెవరిని కలిశారు అన్నది మాత్రం సస్పెన్స్ గానే మారింది. ఢిల్లీ నుంచి రాగానే ఆ ఇద్దరు నేతలు ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ తో సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ముందు రెండు సవాళ్లున్నాయి. వాటిలో మొదటిది పార్టీని కాపాడుకోవడంతో పాటు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం. ఇక రెండోది ప్రస్తుతం ఉన్న కేసుల నుంచి బయటపడడం, కొత్తగా రాబోయే కేసులను ఎదుర్కోవడం. ఈ రెండు అంశాలపైనే రెండు రోజులుగా తీవ్రమైన చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఓవైపు పార్టీని, క్యాడర్ను కాపాడుకుంటూనే మరోవైపు ప్రభుత్వంపై పోరాటం చేసే దిశగా బీఆర్ఎస్ కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకోసం కలిసొచ్చే పార్టీలు, సంఘాలతో ఒక వేదిక సిద్ధం చేయాలనుకుంటోంది. గత ప్రభుత్వ నిర్ణయాలపై కాంగ్రెస్ సర్కార్ వేసిన రెండు కమిషన్లను ఎదుర్కోవడం కూడా బీఆర్ఎస్ పార్టీకి, నేతలకు ఛాలెంజింగ్ గా మారింది. దీంతో ఈ రెండు అంశాలపై త్వరలో అత్యంత కీలక నిర్ణయాలు ఉంటాయని పార్టీ భావిస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా మారిన తర్వాతే పార్టీకి డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందని కార్యకర్తల అభిప్రాయం. పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్ వినోద్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే టెక్నికల్ గా పార్టీ పేరును ఇప్పటికిప్పుడు మార్చే అవకాశం లేకపోయినా అందుకోసం ఓ ప్రత్యామ్నాయ ఆలోచన చేయాలని కూడా పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కకపోవడంతో ఆ పార్టీ నేతల్లో ఆలోచన మొదలైంది. అదే సమయానికి కాంగ్రెస్ పార్టీ బల విసిరింది. దాంతో వలసల పర్వం మొదలైంది. కాంగ్రెస్ దూకుడు చూస్తుంటే మిషన్ 80 ప్రాజెక్టు మొదలైందనే అనిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు ముందే తాము అనుకున్నది చేసేయాలని కాంగ్రెస్ చూస్తున్నట్టు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. స్థానిక కాంగ్రెస్ నుంచి వ్యతిరేకత రావడం వల్ల కొన్ని చోట్ల కొద్దిగా ఆలస్యమవుతుందేమో కానీ నేతల చేరిక మాత్రం ఖాయమని తెలుస్తోంది. ఎన్నికల్లో 39 స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ కు కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఓటమి తర్వాత ఆ సంఖ్య 38కి తగ్గింది. ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో ప్రస్తుతం ఆ సంఖ్య 31కి చేరుకుంది. ఈ జంపింగ్స్ ఇప్పటితో ఆగవని, గేట్లు తెరిచే ఉన్నాయని అధికార పార్టీ చేస్తున్న ప్రకటనలతో అర్థమవుతోంది. మరి ఈ ఆపరేషన్ ఆకర్ష్ ఇలాగే కొనసాగితే బీఆర్ఎస్ ఎల్పీ త్వరలోనే కాంగ్రెస్ లో విలీనం కాక తప్పదనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. అయితే ఆ పరిస్థితి రానివ్వకూడదని భావిస్తున్నారు కేసీఆర్. అందుకే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల చట్టం అమలయ్యేలా సుప్రీంకోర్టుకు వెళ్లాలని పార్టీ నిర్ణయించింది. దీంతో పాటు అనేక అంశాల్లో ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత కనిపిస్తోందని పార్టీ భావిస్తోంది. పెన్షన్లు, రైతు భరోసా, వడ్లకు బోనస్ ఇలాంటి అంశాలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే పార్టీ నుంచి చేరికలు కూడా ఆగిపోతాయని బీఆర్ఎస్ నేతలు ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ ఆలోచించుకోవాలి, ఇవాళ వాళ్ళు చేస్తున్నది రేపు మళ్ళీ వాళ్ళకి తిరిగి చుట్టుకునే ప్రమాదం ఉంది. అసలు ఈ తెలంగాణలో ఈ ఫిరాయింపుల పర్వానికి శ్రీకారం చుట్టింది ఎవరండి? 2004లో రాజశేఖర రెడ్డి గారు కదా. 2004లో టీఆర్ఎస్కి 26 మంది ఎమ్మెల్యేలు పొత్తులో గెలిస్తే 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొని పోయింది ఎవరు మొదలు? చరిత్ర అంటూ తవ్వుకుంటూ పోతే కాంగ్రెస్ చేసిన ఘాతకాలు ఎవరు చేయలేదు. ఇప్పుడు నేను అనేదల్లా ఒక్కటే, ఇది రాజ్యాంగబద్ధం కాదు, చట్టబద్ధం కాదు, కాబట్టి వాళ్ళని అనర్హులుగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. తీసుకోకపోతే ఇతర వేదికలు తప్పకుండా ఎక్స్ప్లోర్ చేస్తాం. న్యాయం దొరికే వరకు పోరాడు.
ప్రస్తుతం పార్టీ ఉన్న పరిస్థితుల్లో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలను ఎదుర్కోవడం బీఆర్ఎస్ కు సవాల్గా మారింది. త్వరలోనే రైతు రుణమాఫీని పూర్తి చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతామని ఇప్పటికే ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. అంటే కేవలం మరో నెల రోజులు మాత్రమే దీనికి గడువు ఉంది. ఆ తర్వాత ఏ క్షణమైనా స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇది కేసీఆర్ కు తీవ్ర ఇబ్బందిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైతు రుణమాఫీ ద్వారా క్షేత్రస్థాయిలో రైతాంగాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ స్థాయిలో ఓటు బ్యాంకు బీఆర్ఎస్ కు దూరంగా జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రయత్నాలతో మరింతమంది బీఆర్ఎస్ ను వీడే ప్రమాదం ఉంది.